రాజకీయాల్లో ఏ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఎవరికీ తెలియదు. స్థానికంగా బలోపేతం కావాలి అని చూసే కొంతమంది నాయకుల విషయంలో కూడా ఒక్కొక్కసారి సడన్ గా మార్పులు వచ్చినప్పుడు ఆ నాయకుణ్ణి నమ్ముకొని ఉన్న కింద స్థాయి శ్రేణులు ఎవరైతే ఉంటారో పార్టీ నేతలు కానీ వర్గాలు వాళ్ళల్లో కూడా చీలిక రావడం అనేది సహజమే. ఇప్పుడు తాజాగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నియోజకవర్గం మీద పడింది. ఎందుకంటే అక్కడ వల్లభనేని వంశీ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైఎస్సీపీకి సపోర్ట్ చేశారు, ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. మళ్ళీ ఉప ఎన్నికలకి ఎప్పుడైతే ఆయన సిద్ధమవుతున్నారో అదే నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వైసీపీలో కొనసాగుతున్న ముందు నుంచి వైసీపీలో నమ్ముకున్న రెండు వర్గాలు దుట్ట రామచంద్రరావు గారి వర్గం కానివ్వండి, యార్లగడ్డ వెంకటరావు గారి వర్గం కానివ్వండి, ఇప్పుడు వాళ్ళిద్దరితో కలుపుకుపోయే ధోరణిలో ఒకవేళ వాళ్ళు సిద్ధంగా ఉన్నా వంశీ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పిన ముగ్గురు కలవడం అయితే అసాధ్యం అనేది స్థానికంగా అక్కడున్న స్థానిక ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. సో ఇటువంటి నేపథ్యంలో వంశీ గారి మాటలు కూడా ఈ మధ్య ఆయన ఎక్కువ వైసీపీ తరఫున ప్రెస్ మీట్లలో ఆయన కూర్చోవడం, జగన్ గారికి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించి జగన్ గారి మీద ఎక్కువ గతంతో పోలిసి ఎక్కువగా పొగడ్తల్లో ముంచేయడం, అదే టైంలో మొన్నటి వరకు బాస్గా ఫీల్ అయిన చంద్రబాబు గారి మీద విమర్శల్లో దాడి చేయడం, తిట్లో పర్వం కురిపించడం, ఇదంతా కూడా అంటే చూడ్డానికి రాజకీయాలు ఇవన్నీ సరా మామూలు అయినా ఏదో కావాలని చేస్తున్నట్లుగా ఉంది ఇదంతా అనేది చాలామంది ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అయితే రెండు వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా వైసీపీ తరఫున స్థానికంగా మంచి పట్టుంది కాబట్టి దుట్ట వర్గానికి అలాగే యార్లగడ్డ వర్గానికి పట్టుంది కాబట్టి వాళ్ళ తరపు మనుషులు మాట్లాడుతున్నారా ఎవరు ఏం చేస్తున్నారా అని పెడితే మొత్తం మీద వంశీ గారి టాపిక్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది, వంశీ గారి ఇష్యూ. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది వల్లభనేని వంశీ గారి ప్రవర్తన. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో వంశీ గారు ఆయనతో సమానంగా జగన్ గారిని పోలుస్తున్నారంటే అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారట. అంటే అసలు వంశీ గారికి జగన్ గారికి పోలికేంటి అంటే అది కూడా తెలియకుండా పెద్ద తేడా ఏం లేదు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్? ఆయన ఇంకా పూర్తిగా వైసీపీలో చేరకుండానే వైసీపీ కార్యాలయాల్లో కూర్చోవడం, వైసీపీ కార్యాలయంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ల పక్కన కూర్చోవడం, అక్కడి నుంచే ఈయన కూడా మాట్లాడడం, అక్కడి నుంచే ఈయన చంద్రబాబు గారిని తిట్టడం, ఇదంతా రాజకీయంగా ఎంతవరకు కరెక్టు? రాజకీయ నైతికతకు ఇది ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? నైతికత అనేది ఉందా లేదా? ఇలా రకరకాల ప్రశ్నలు. అంటే వీటన్నిటికీ ఓకే వంశీ గారు సమాధానం చెప్పాలి, ఆయనే చెప్తున్నారు కూడా అప్పుడప్పుడు. కాకపోతే పార్టీలో వచ్చే లొకలొకలు కాబట్టి పార్టీలో అదే నియోజకవర్గాన్ని నుంచి కొన్ని వర్గాలు రెండు మూడు వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన ఏదో టీడీపీ మీద చేసిన ఆరోపణలు చేసినట్టు వీళ్ళలో చేయలేరు కాబట్టి. కాకపోతే ఆయనైతే ధీమాతో ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికల్లో ఆయనకే సీటు దక్కుతుంది, వైసీపీ నుంచి మళ్ళీ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధిస్తాను అనేది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా పోలికి పెట్టుకోవడం సరికాదు అనేది ఆ పార్టీకి చెందిన నేతలే ఇప్పుడు విమర్శించడం. ఏదో సామె చెప్పినట్టు ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొత్త కోడలు అత్తతో సమానం అంటే అప్పటి వరకు ముందున్న కోడలు ఫీల్ అవుతారంటారు కదా, అలా జరుగుతుందంటే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అదైతే ప్రజలు బాహాటంగా చెప్తున్నారు, అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త నొప్పిగా మారుద్దా? అసలు ఏం జరుగుద్ది ఈ విషయంలో? ఒకవేళ ఈయనకే కనుక సీట్ ఇస్తే యార్లగడ్డ గారి పరిస్థితి ఏంటి, దొట్టా పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుద్ది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయంగా మారింది గన్నవరం పరిస్థితి అనేది స్థానిక ప్రజలు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.